భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ మందర నువ్వు ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు ఏమైంది ఏమైంది మందర నీ దుఃఖాన్ని చూస్తుంటే ఏదో అపశకునానికి సూచన అనిపిస్తుంది రాముడు అతని సోదరులు మహారాజు అందరూ కుశలమే కదా అందరూ కుశలంగా ఉన్నారు మీ కుశలానికే ఆటంకం జరుగుతుంది మేము ఈ నాడు సంతోషంలో తలమునకలవుతున్నాము మంతర మా కళ్ళకి ఈ రోజు ఒకే ఒక దృశ్యం గోచరిస్తున్నది మా రాముడు రాజవుతున్నాడు అయోధ్య రాజ్య సింహాసనాధీసుడు అవబోతున్నాడు అయ్యో అయ్యో మూర్ఖురాల నీ మొహం నీ రూపు ఎలాగో అందంగా లేదు కనీసం మాటలైన అందంగా మాట్లాడు వృధాగా గొంతు చించుకుంటున్నావు ఎందుకు ఓహో నిన్ను ఆ లక్ష్మణుడు ఏదైనా అని ఉంటాడు ఎందుకంటే నా రాముడు ఎప్పుడు ఏనాడు ఎవరిని మాటైనా అని ఎరగడు ఎందుకుంటాడు అందరితో మంచితనంగా ఉంటేనే కదా అయోధ్య రాజ్యాన్ని పిడికెట్లో పెట్టుకోగలడు దౌర్భాగ్యరాల నీ ప్రాణం తీసేయగలను జాగ్రత్త అరే రాముడు జ్యేష్ఠుడు అతడే రాజు కావాలి అదే కదా తరతరాలుగా సూర్యవంశం యొక్క ఆచారం ఆ ఆచారం యొక్క పరిణామం ఏమిటో ఆలోచించారా రాజవుతాడు రాముడు మరి భరతుడు దాసుడు మీరు దాసి అవుతారు ఏ కుటిల బుద్ధి ఓహో రాముడు అంటే నీ మనసులో ఇటువంటి దురాలోచన పెంచుకున్నావా మా రాముడు తన కన్న తల్లి కంటే నన్నే ఎక్కువ అభిమానిస్తాడు తన తమ్ముళ్ళందరినీ ప్రాణాధికంగా ప్రేమిస్తాడు నీ బుద్ధి చెడిపోయింది నా బుద్ధి చెడిపోయిందా లేక మీ బుద్ధ రాణి గతాన్ని మర్చిపోండి రాముడు మిమ్మల్ని ప్రాణాధికంగా ప్రేమించేవాడు భరతుణ్ణి ప్రాణాధికంగా ప్రేమిస్తున్నట్టు నటించేవాడు ఇప్పుడు భరతుడి ప్రాణాల గురించి ఆలోచించండి భరతుడు రాముడి రహదారికి కంటకుడు తన దారిలోంచి తొలగించడానికి రాముడు ఎన్ని కుతంత్రాలు చేస్తాడో భగవంతుడా ప్రభు మా భరతుణ్ణి రక్షించు మా భరతుణ్ణి రక్షించు ప్రభు మా భరతుణ్ణి రక్షించు మంతరా నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా నువ్వెలాంటి విషయాన్ని నూరిపోస్తున్నావో తెలుసా నువ్వెలాంటి విషయాన్ని నూరిపోస్తున్నావో తెలుసా విషం విషానికి అమృతానికి తేడా తెలుసుంటే అసలు ఈ రోజే వచ్చేది కాదు మీరనుకుంటున్నారు రాజుగారు మీ దాసులని కానీ ఆ రాజు మనసులో ఉన్న కపటాన్ని తెలుసుకోలేదు ముందుగా భరతుణ్ణి తాతగారి దగ్గరికి పంపించారు ఆ తరువాత రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేశారు లేదు లేదు మందర లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు ఇంతటి కుటిలత్వం ఇంతటి కుతంత్రం నేను కలలో కూడా సహించలేను ఇలాంటి కుటిల బుద్ధిని నీ అంతరంగంలో నింపినదెవరు ఇక నా ముందు వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టు మందర కట్టిపెట్టు ఒక మాట చెప్పు ఈ విధంగా క్రోధాన్ని రగిలించడంలో నీకు లాభం ఏమిటి మంతర నాకు లాభమా జగత్తులో అందరూ స్వార్థపరులే ఉండరు శ్రేయోభిలాషులు ఉంటారు మిమ్మల్ని బాల్యం నుంచి నా ఒళ్ళో పెంచాను ఒక సుకుమార కుసుమల్ల అపురూపంగా చూసుకున్నాను ఆ కుసుమాన్ని నేలపై వేసి పాదాలతో తొక్కుతూ ఉంటే నా హృదయం తునాతునకలైపోతుంది కదా ఆ దుఃఖంతోనే చెప్తున్నాను నాకేమిటి మీ భరతుడే రాజు అవుతాడో లేక రాముడే అవుతాడో నేను రాణిని కావాల్సిన దాన్ని కానుగా కానీ మీరు ఈనాడు రాజుగారికి రాణి ఏ అధికారం చలాయిస్తున్నారు ఇక దాసి అవుతారు నా లాంటి దాసి దాసి ఎవరికి ఆ సాహసం ఉంది నన్ను దాసిగా మార్చడానికి ఎవరికి దాసిని అవుతాను నేను మీ సవతికి ఆమె మీతో తన కాళ్ళు కడిగించుకుంటుంది సోదరియా లేదు సోదరి అలాంటి పని ఎన్నడూ చేయదు ఎప్పుడూ చేయదు సోదరి ఎవరినైతే సోదరి సోదరి అంటున్నారో ఆ నాగిని ఒకే ఒక దెబ్బ తీసింది ఏ రాజుని తమరు జీవితాంతం ఆట ఆడిస్తున్నారో
వారి ద్వారానే తమరిని సర్వనాశనం చేయించింది। రాముణ్ణి రాజుగా చేయాలనుకోవడానికి ముందు రాజా ఈ మాటని కనీసం మీ చెవిలో పడనిచ్చారా? ఎన్ని రోజులుగా ఈ కుతంత్రం జరుగుతుందో కనీసం దాని గాలైనా సోకనిచ్చారా? పిచ్చి రాణి, సవతి తలుచుకుంటే ఎంత రణరంగం సృష్టిస్తుందో మీకు తెలియదు। అది అమాయకురాలేం కాదు। అసూయ గుండెలో చిచ్చునే రగిల్చేను, ఏది ధర్మం ఏది న్యాయమను జ్ఞానమును మరపించేను। జగతిని ఏ స్త్రీమూర్తైనా సవతి పోరు సహించదులే। స్వార్థపు మంటలు కైకేయి మనసును కాల్చెనే ఈ దినమే। స్వార్థపు మంటలు కైకేయి మనసును కాల్చేనే ఈ దినమే। లేదో, ఎవ్వరికి దాసిగా ఉండము। సవితికి దాసిగా మారడానికి ముందు మేము విషాన్ని తాగి మరణిస్తాము। ఎవ్వరికి దాసిగా మారము, మారము। మరణించాలని ఎందుకు ఆలోచిస్తారు మీరు? గెలుపు గురించి ఆలోచించండి। ఇలా చూడండి, సవతి గెలుచుకున్న పందాన్ని తారుమారు చేయండి, రాముడి స్థానంలో మీ పుత్రుని రాజును చేయండి। మందరా, ఇంకా ఎందుకు మాతో ఊహా సౌధాలు కట్టిస్తున్నావు? రేపు సూర్యోదయం కాగానే రాముడు రాజవుతాడు। రేపటికి ఈ రోజు పూర్తి కావడానికి ఇంకా ఒక రాత్రి మిగిలి ఉంది। ఒక్క రాత్రిలో ఏం జరుగుతుంది? ప్రళయం। ప్రళయమా? ప్రళయాన్ని క్షణంలో సృష్టించొచ్చు, మనకు ఇంకా ఒక రాత్రి మిగిలి ఉంది। మీరు సరైన ఎత్తు వేశారో విజయాన్ని సాధిస్తాం। మాకు తల తిరుగుతోంది మందరా, మేము సర్వనాశనం అయ్యాం। ప్రస్తుతం ఏం చెయ్యాలో ఏమీ తోచడం లేదు। ఈ సమయంలో మా సర్వస్వ నువ్వే మందరా, నీకంటే ఎక్కువగా ఈ లోకంలో మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు మందరా। నువ్వు మాకు ఏ దారి చూపిస్తావో మేము ఆ దారిలోనే పయనిస్తాం। దారి కూడా నేనే చూపించాలా? మరింకెవరు చూపిస్తారో? అయితే వినండి, మహారాజు గారిచ్చిన రెండు వరాలు మీ దగ్గరున్నాయి। వరాలా? అవును, మరచారా? ఒకరోజు నాతో మీరే చెప్పారు, దేవతలకు అసురులకు యుద్ధం జరిగింది, అప్పుడు మహారాజు యుద్ధంలో ఇంద్రుడికి సహాయం చేయడానికి వెళ్లారు, మీరు వెంట వెళ్లారు। అవును, ఆ యుద్ధంలో మహారాజు కోలుకోలేనంతగా గాయపడ్డారు, వారక్కడే మూర్చపోయారు। అప్పుడు రథాన్ని చాకచక్యంగా తప్పించి నడిపించుకొచ్చారు, అపాయం నుంచి తప్పించారు। రాజుగారి శరీరంలో గుచ్చుకున్న బాణాల్ని మీరే తీసేశారు, వారి ప్రాణాలు రక్షించారు। అప్పుడు రాజుగారు ప్రసన్నులై చెప్పారు, నా ప్రాణేశ్వరి, మేం మీకు రెండు వరాలు ప్రసాదిస్తున్నాం, కోరుకోండి, ఏం కోరుకుంటారో అన్నారు। మీరు మాకు అవసరమైనప్పుడు కోరుకుంటామన్నారు। రెండు వరాలు కోరుకునే సమయం ఆసన్నమైనది,
వాటితో మీ కోరిక పూర్తవుతుంది. నిజంగా మీరు మొదట కోరుకోవాల్సినది రాముని స్థానంలో భరతునికి రాజ్యాభిషేకం. ఆహా మంధరా, ఆహా, నీకు మేము రుణపడి ఉంటాం. మరి రెండవది? రెండవది రాముడికి 14 సంవత్సరములు వనవాసం. రాముడికి వనవాసమా? కానీ కానీ రాముడు వనవాసానికి దేనికి మనసు కరిగినదా? మంధరా, కోపగించుకోకు. మేము ఒట్టి మందమతులం. బోధపడేలా వివరించు. ఖచ్చితంగా ఇందులో ఏదో గూఢార్థం ఉంది. ఇది మమతా వ్యామోహాలకు సమయం కాదు, కుతంత్రానికి ఇదే సమయం. రాముడు అయోధ్య ప్రజానీకంపై కూడా తన మాయను ప్రయోగించాడు. వాళ్ళు రాముడితో కలిసి విద్రోహానికి పూనుకుంటారు. ప్రజలను మనం వశం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు కదా? చెప్పండి, పట్టొచ్చు కదా? 14 సంవత్సరములు భరతుడు రాముడి స్థానంలో తన పేరును పటిష్టం చేసుకుంటాడు. అంతే, మహారాజును వెంటనే రప్పించండి. మీకు అనుకూలంగా సమయాన్ని మార్చుకోండి. గెలుచుకోండి పంధాని. జయము జయ మహారాణి. వెళ్ళు, మహారాజు గారు ఎక్కడున్నా వారికి మా సందేశాన్ని అందించు. మహారాణి కైకేయి తక్షరం అంతఃపురానికి రమ్మన్నారని వెళ్ళు. తమ ఆజ్ఞ. నేను మహారాజు గారిని దర్శించాలి ఈ క్షణమే. ఈ సమయంలో ఎవరూ లోనికి వెళ్ళకూడదని ఆజ్ఞ. మహారాణి కైకేయ వారి ఆదేశం అందించాలి. వీల్లేదు. ఎంత ధైర్యం నీకు? మహారాణి దాసిని ఆప్చేస్తావా? దీని పరిణామం ఏమిటో తెలుసా? మేము రాజుగారి ఆజ్ఞను పాటించి తీరాలి. మహారాజు గారికి నివేదించు, కైకేయి మహారాణి వారు సత్వరం కలుసుకోమన్నారని. రామా, రేపు తమ శిరస్సుపై రాజమగుటాన్ని ధరింపజేస్తారు. కాని ఒకటి గుర్తుంచుకోవాలి, ఏ రాజు మగుటాన్ని ధరిస్తాడో అతను తనకి తాను తన దేశానికి ప్రజలకి అంకితమైపోవాలి. రాజు కావటం అంటే అర్థం సన్యాసి కావటమే. అప్పుడతనికి తనదంటూ ఏమీ ఉండదు. సర్వస్వం దేశానికే చెందుతుంది. అవసరమైనప్పుడు రాజు దేశం కోసం భార్యాబిడ్డలను బంధువులను చివరికి తన ప్రాణాలను కూడా త్యజించాల్సి వస్తే అందుకు సిద్ధమవ్వాలి. భవిష్యత్తులో దేశమే అతనికి బంధువు, దేశమే అతని పరివారం. ఏ రాజు దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చెయ్యలేడో అతనికి రాజయ్యాక ప్రజల నుంచి సుంకం వసూలు చేసే అధికారం ఉండదు. రాజులు తమ ఆచరణలో సదా మర్యాద సత్యశీలత అలవరుచుకోవాలి. ఎందుకంటే ప్రజలు రాజునే ఆదర్శంగా తీసుకుంటారు. ఒక రాజు ప్రధాన విధి శిక్షించటం కాదు, న్యాయం. న్యాయం పక్షపాతరహితంగా ఉండాలి, సంకుచితంగా ఉండకూడదు. అంతేకాదు, న్యాయ నిర్ణయంలో ఉదారత్వాన్ని కూడా వదలకూడదు. రాజుని పృథ్వీలో భగవంతుడంటారు. ఎందుకంటే లక్షలాది ప్రాణుల జీవన్మరణాలు సుఖ దుఃఖాలు అతని చేతుల్లోనే ఉంటాయి. అందువల్ల అతనిలో దయ, క్షమ, ఉదారత మొదలైన సద్గుణాలు కలిగి ఉండాలి. యుద్ధభూమిలో రాజు తన సేనలకు ముందుండాలి. ఎవరైతే స్వతహాగా వీరుడు కాడో సైన్యం అతన్ని గౌరవించదు. రాజనేవాడు ఋషులు, శ్రేయోభిలాషులు మరియు కవలయందు విధేయుడై ఉండాలి. ఎందుకంటే వాళ్లే దేశం అభివృద్ధి చెందటానికి పునాదిరాళ్లు. అతనికి నిస్వార్థపరుడైన మంత్రుంటే అతని ఆలోచనని ఆదరించాలి, అతనిపై నమ్మకం ఉంచాలి. అయినా తన మనస్సులోని రహస్యాన్ని చివరి వరకు తన మనసులోనే ఉంచుకోవాలి. రాజు చేయవలసింది తన గూఢచారుల ద్వారా రాజ్యంలో స్థితిగతులు తెలుసుకోవాలి.
మాకు తెలుసు రామా, మీరు స్వయంగా రాజనీతిలో పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నారని. కాని సింహాసనం దిగబోతున్న రాజు యొక్క కర్తవ్యం ఇది. సింహాసనాన్ని అధిష్ఠించబోతున్న రాజుకు తన అనుభవాన్ని అవగతం చేయాలి. చూశారా, మహారాణి కైకేయి సందేశమైనప్పటికీ దాసీని మహారాజు దగ్గరకు కూడా వెళ్ళనివ్వలేదు. ఇంకా రాముడు సింహాసనం పైన కూర్చోనే లేదు. ఇప్పుడే స్థితి ఇలా ఉంది. మేము చూస్తాం రాముడు సింహాసనాన్ని ఎలా అధిష్ఠిస్తాడో. అదే చూడాలని ఆశపడుతున్నాను పిచ్చి తల్లి. ఈ వేడి మహారాజు గారి తియ్యని మాటలకు చల్లబడిపోకూడదు. జాగ్రత్త, ఈ రోజు మహారాజు కళ్ళబొల్లి మాటలకు లోబడ్డారో ఇక జీవితమంతా దాసీ బ్రతికే. ఆ మహారాజుని రానివ్వో, ముందు ఆయన ఇచ్చిన వరాలను పూర్తి చేయించుకుంటా. కంగారులో పట్టు జారకూడదు. మేరెక్కడ కంగారు పడుతున్నా, వ్యవధి చాలా తక్కువగా ఉంది. ఎక్కు పెట్టిన అస్త్రాన్ని గురి చూసి వదలాలి. అటులైన నువ్వే చెప్పు, మేమేం చెయ్యాలో. ఈ సమయంలో ఈ అయోధ్యలో నువ్వుగాక మాకు మరెవ్వరూ లేరు. నువ్వు ఏ దారిలో నడిపిస్తావో మందరా, మేము ఆ దారిలోనే పయనిస్తాం. దారి ఒక్కటే ఉంది, స్త్రీ సహజ గుణం. స్త్రీ సహజ గుణాన్ని పూర్తిగా చూపించాలి. మొట్టమొదట మీ సర్వాలంకారాలు తీసి అవతల పారెయ్యాలి. తీసేయండి నగలన్నీ. తిన్నగా అలక మందిరానికెళ్ళండి. గిజగిజ కొట్టుకోవాలి నీటిలోంచి బయటకొచ్చిన చేపల. బాగా ఏడ్చినట్టుండాలి మీ కళ్ళు. నిజానికది మొసలి కన్నీరే కావచ్చు. తర్వాత తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూసి మహారాజులు నిశ్చేష్టులవుతారు. వారు తమరిని వేడుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు. రాణి, ఎందుకిలా ఉన్నారు? ఈ దుస్థితి ఎందుకు కలిగింది? మా ప్రియాతి ప్రియమైన మహారాణి, మాట్లాడండి. కానీ జాగ్రత్త, మాట్లాడకూడదు. కన్నీరు ఒలికిస్తూనే ఉండాలి.